माय डियर फाइनल बीकॉम स्टूडेंट्स, वेलकम एंड गुड मॉर्निंग ऑल ऑफ यू. ऑडिटिंग लो भागंगा इवेला टुडे टॉपिक इज ऑडिटर जागरूक सानमे गानी जागलं कादु. अंटे ऑडिटर इज ए वॉच डॉग बट इट्स नॉट ए ब्लड हॉर्न. अंटे कापला कासे కుక్క లాంటి వాడు కానీ కరిచేటువంటి కుక్క లాంటి వాడు కాదు అని అర్థం. అంటే ఒక స్లోగన్ ఉంది, ఆడిటర్ అనేటువంటి వ్యక్తి జాగరూక సానమే కానీ జాగలము కాదు అంటారు. ఇది ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్గా ఆడిటర్ అనేటువంటి వ్యక్తి కంపెనీకి నియమించబడిన తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులని కాపాడవలసిన బాధ్యత, అంటే తను సంరక్షిస్తూ ఉంటాడు లేతే పర్యవేక్షిస్తూ ఉంటాడు లేదా వాటిని అక్రమ మార్గాలకు వెళ్లకుండా లేదా ఎర్రర్సు ఫ్రాడ్సు ఫామ్ అవ్వకుండా ఉండడానికి కావలసినటువంటి విధి విధానాలు రూపొందించి ఆడిటింగ్ చేస్తూ వాటిని ఒక కాపలాదారుడిగా మాత్రమే ఉంటాడు. కానీ అక్కడ తప్పులు జరుగుతున్నాయని లేదా తప్పే జరిగిందని ఫ్రాడే జరిగిందని మోసమే చేశారని అనే దృక్పథం ఆడిటింగ్ చేయడం కానీ, లేకపోతే తనే ఒక నిర్ణేతకర్తగా లేదా ఒక క్రమశిక్షణాధారుడిగా తనే శిక్ష అవలంబించే శిక్షని అమలుపరిచే కర్తగా ఉండడు. సో ఆ పరిభాషలో మాట్లాడినటువంటి ఆ కొటేషన్ ఆడిటర్ జాగరూక సానమే కానీ జాగిలము కాదు అంటారు. యాక్చువల్గా ఏంటంటే, కంపెనీకి సంబంధించినటువంటి ఆడిటర్ని ఈ షేర్ హోల్డర్స్ అపాయింట్ చేయటం జరుగుతుంటుంది. మరి షేర్ హోల్డర్ అపాయింట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ షేర్ హోల్డర్ తరపున ఒక రకంగా చెప్పాలి అంటే ఆడిటర్ అనేటువంటి వ్యక్తి ఏజెంటు. ఎందుకు ఏజెంటు అని చెప్తున్నాము, ఇక్కడ కంపెనీలో డెమోక్రటిక్ సెటప్ ఉంటుంది. అంటే కంపెనీ యజమానులైనటువంటి షేర్ హోల్డర్స్ కంపెనీని రన్ చేయరు. ఈ షేర్ హోల్డర్ ద్వారా, అంటే దట్ మీన్స్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడినటువంటి డైరెక్టర్సు, మేనేజింగ్ డైరెక్టరు, చైర్మన్ వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా కంపెనీ రన్ అవుతూ ఉంటుంది. మరి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకునేటువంటి అనుచితమైన నిర్ణయాల వల్ల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేసినటువంటి ఫ్రాడ్స్ వల్ల కంపెనీ లాస్ అవ్వడమో కంపెనీ తక్కువ లాభాలు రావడం జరిగితే, తద్వారా ఆ ఫలితం అనుభవించేది ఎవరు అంటే షేర్ హోల్డర్స్. సో అందువల్ల కంపల్సరీ షేర్ హోల్డర్స్ని రక్షించే విధంగా షేర్ హోల్డర్స్కి సంబంధించినటువంటి రిటర్న్స్, ఫెయిర్ రిటర్న్స్ వచ్చేలా ఉండాలి అంటే కంపల్సరీ దాన్ని కాపలా కాసే, ఎటువంటి ఫ్రాడ్స్ జరగకుండా ఉండడానికి కాపలా కాసే విధంగా ఈ ఆడిటరు తన అనుభవాల్ని, తన యొక్క పనితనాన్ని, తన యొక్క ఆడిటింగ్ ప్రాసెస్ని చేస్తాడు. అందుకే ఆడిటర్ని జాగరూక సానము అంటాం. అంటే రిపోర్ట్ చేసేటప్పుడు కానీ, రిపోర్ట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆడిటింగ్ చేసేటప్పుడు కానీ, ఫ్రాడ్ని వెలికి తీసేటప్పుడు కానీ ఆడిటర్ తన నైపుణ్యంతో చాకచక్యంగా ఆడిటింగ్ చేసి ఈ సంస్థ యొక్క ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడండి. అందుకే ఆడిటర్ని జాగరూక సానమే కానీ జాగలము కాదు అన్నారు. ఇది కింగ్స్టన్ కాటన్ మిల్ కేసులో న్యాయమూర్తి లోబ్ సెల్జీ అనేటువంటి ఆయన అభిప్రాయపడ్డాడు. న్యాయమూర్తి దృష్టిలో ఏంటంటే, ఆడిటర్ అనేటువంటి వ్యక్తి వాటాదారుల యొక్క ప్రయోజనాలను సంరక్షించడంలో, అంటే ఆ న్యాయమూర్తి యొక్క ఆ ఫీలింగ్లో ఏంటంటే, ఆడిటర్ అనేటువంటి వ్యక్తి వాటాదారుల యొక్క వాళ్ళ యొక్క ప్రయోజనాలని, వాళ్ళ యొక్క ఆస్తుల్ని సంరక్షించడంలో ఈ ఆడిటర్ అనేటువంటి వ్యక్తి ఒక జాగరూక సానము, అంటే కాపలా కాసేటువంటి కుక్కలాగా, వేట కుక్కలా కాదు. సో సపోజ్ ఇది ఎందుకు జరిగింది అంటే, ఒక ఈ కేసులో కంపెనీ మేనేజర్ ఏం చేశాడు అంటే, ముగింపు సరుకుకి సంబంధించిన మూల్యాంకనం ఎక్కువ చేశాడు. ఇలా ఎక్కువ చేసి ఏం చేశాడంటే, కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ప్రాఫిట్స్ని చూపించాడు. ఇటువంటి మోసం చాలా సంవత్సరాలు జరిగిందండి.
తత్ఫలితంగా ఏమైంది, మూలధనం నుండి డివిడెండ్లు చెల్లించడం జరిగింది. సో అయితే ముగింపు సరుకు మూల్యాంకనం ఎవాల్యుయేషన్ చేసినటువంటి విషయం ఆడిటర్కి సంబంధం లేదు. అక్కడ ఉండేటువంటి మేనేజర్ ఇచ్చినటువంటి సర్టిఫై చేసిన స్టాక్ రిజిస్టర్స్ని నమ్మి ఆడిటర్ అనేటువంటి వ్యక్తి ఆడిట్ ప్రాసెస్ చేశాడు. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, అసెట్స్కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ అనేది చేయడానికి ఆడిటర్కి బాధ్యత లేదు. వెరిఫికేషన్ చేయడానికి బాధ్యత ఉంది, కానీ వాల్యుయేషన్ చేయడానికి బాధ్యత లేదు. అక్కడ నమ్మశక్యంగా ఉండేటువంటి రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు, తనకి నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే అడగాలి తప్ప, అత్యంత విశ్వసనీయతగా అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఉంటే ఆ రిపోర్ట్లు బట్టి ఆడిటింగ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మేనేజర్ అనేటువంటి వ్యక్తి ముగింపు సరుకు సంబంధించినటువంటి వాల్యుయేషన్ తన స్టాక్ రిజిస్టర్స్ నమ్మి ఈ ఆడిటర్ ఆడిటింగ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆడిటర్ అనేటువంటి వ్యక్తి విధి నిర్వహణలో అలక్ష్యం చేశాడని ఆరోపించబడింది. బట్ ముగింపు సరుకులు లెక్కలు తీసుకోవడం అనేది ఆడిటర్ విధిలో భాగం కాదని, అనుమానాస్పదమైన పరిస్థితులు ఏమైనా లేనప్పుడు అతడు కంపెనీ ఇచ్చినటువంటి లేదా కంపెనీలో ఉండేటువంటి మేనేజరు లేదా విశ్వాసం పొందినటువంటి ఆఫీసర్ ఇచ్చినటువంటి వాటిని లేదా తను ఏదైతే అకౌంట్స్ ఇచ్చారో వాటి మీద ఆధారపడవచ్చు. దట్ ఈస్ లోప్స్ ఎల్జీ అనేటువంటి న్యాయమూర్తి యొక్క అభిప్రాయం. అంటే ఏంటంటే ఇక్కడ ఆ న్యాయమూర్తి చెప్పింది లోప్స్ ఎల్జీ అనేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఈ ముగింపు సరుకు సంబంధించినటువంటి వాల్యుయేషన్కి ఆడిటర్కి సంబంధం లేదు, అక్కడ ఇచ్చినటువంటి మేనేజరు లేదా అక్కడ ఇచ్చినటువంటి అకౌంటెంట్ మీద నమ్మకం ఉండి తను ఇచ్చినటువంటివన్నీ కూడా సరైనవని భావించి ఆడిటింగ్ చేశాడు. ఇక్కడ కూడా ఇంకోటి ఏం కూడా చెప్తున్నాడు ఏంటంటే, తప్పుడుగా ఉన్నదని భావించినప్పుడు అడగవచ్చు, కానీ అలాంటి పరిస్థితులు లేకుండా నమ్మకమైనప్పుడు విశ్వసనీయత ఉన్నప్పుడు ఆఫీసర్ల మీద ఆధారపడవచ్చు. మూల్యాంకనానికి వాల్యుయేషన్ చేయడానికి ఆడిటర్కి సంబంధం లేదు. అందుకు ఆడిటర్ కంపల్సరీ తనకు బాధ్యత కాదు అని చెప్పి జాగరూకశానం, అంటే ఇక్కడ విశ్వాసంతో తన యజమాని ఆస్తిని కాపాడుతుంటాడు, విశ్వాసంతో యజమాని ఇచ్చినటువంటి లెక్కలు కూడా మంచివని భావిస్తాడు. అంతేగాని వేటకుక్కలాగా వాళ్ళ మీద ఎగిరి లేదా వాళ్ళు తప్పు చేశారని నేరం చేశారనేటువంటి భావనతోటి వాళ్ళని గమనిస్తూనో లేదా వాళ్ళకి సంబంధించి ట్రీట్ చేయడమో లేదా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం అనేది ఆడిటర్ బాధ్యత కాదు. యజమాని ఇచ్చినటువంటి లెక్కలను విశ్వసించి వాటి ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం కాపలా కాస్తూ ఉంటాడు, దాని ప్రకారం ఆడిటింగ్ చేస్తాడు. అందుకే ఆడిటర్ అనేటువంటి వ్యక్తి జాగరూకశానము, అంటే యజమాని తను నియమించాడు, యజమాని ఇచ్చినటువంటివన్నీ కూడా మంచివని భావించడం జరుగుతుంది. ఆ మంచివని భావిస్తూ ఆస్తులకు సంబంధించినవన్నీ రక్షిస్తూ ఆడిటింగ్ చేస్తాడు. అంతేగాని వేటకుక్కల జాగిలోల మేనేజరు మంచివాడు కాదు, మేనేజ్మెంట్ మంచిది కాదు, లేదా మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేస్తుంది అనే భావం, దిస్ ఈస్ నాట్ ఇన్వెస్టిగేషన్, ఇట్ ఇస్ ఏ ఆడిటింగ్. ఆడిటింగ్ అనేది ఫ్రాడ్స్ జరిగాయా జరగలేదని చెప్పలేము, ఆడిటింగ్ చేస్తాము. ఆ ఫ్రాడ్ జరిగితే ఆడిటింగ్ చేసే టైంలో అవి బయటపడతాయి. అది ఇన్వెస్టిగేషన్ అనుకోండి, శోధన అనుకోండి, కంపల్సరీ ఫ్రాడ్ జరిగిందనే భావనతో స్టార్ట్ చేస్తారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఫ్రాడ్ జరిగినప్పుడు శోధన చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది డిటెక్టివ్ ప్రాసెస్. అది అక్కడ డిటెక్టివ్ శోధకుడు ఏం చేస్తాడు, ఇన్వెస్టిగేటర్ ఏం చేస్తాడు, ఫ్రాడ్ జరిగిందనే భావనతో చేస్తాడు. బట్ ఇక్కడ ఆడిటర్ అనేటువంటి వ్యక్తి ఆ భావన ఉండకూడదు. ఆడిటర్ అనేటువంటి వ్యక్తి వేటకుక్క కాదు, పనిష్మెంట్ ఇవ్వడు, తను తప్పు చేశాడనే భావనతో ఆడిటింగ్ చేయరు. ఓన్లీ జాగరూకశానం, అంటే అతి చురుకుగా ఉంటూ యజమాని యొక్క కంపెనీ యొక్క ఆస్తుల్ని పరిరక్షించడంలో తను ఎప్పుడూ కాపలాదారుడిగా ఉంటాడు అని అర్థం నేను. అందుకే ఆడిటర్ అనేటువంటి వ్యక్తి జాగరూకశానమే కానీ జాగిలం కాదు, కాపలా కాసేటువంటి కుక్కలాంటి వాడే కానీ వేట కుక్క కాదు అని మన న్యాయమూర్తి లోప్స్ ఎల్జే యొక్క అభిప్రాయం. సో ఈ విధంగా ఆడిటర్ అనేటువంటి వ్యక్తి వాల్యుయేషన్ తన బాధ్యత కాదు, కానీ కాపలా కాస్తూ ఉంటాడు. ఆడిటర్ యొక్క ముఖ్య ఆశయం లేదా ముఖ్య లక్ష్యం ఏంటంటే,
ఆ సంస్థలో ఉండేటువంటి ఆస్తులు అనేవి, ఆ సంస్థలో ఉండేటువంటి అప్పులు అనేవి, లేదా ఆ సంస్థ రాయబడినటువంటి లెక్కలన్నీ కూడా సరైనవని భావిస్తూ ఎటువంటి లోపాలు జరిగినా బయటపెట్టి రిపోర్ట్లో తను రాసిస్తాడు. ఈ రిపోర్ట్లో లేదా ఈ ఫలానా దానిలో ఈ ఎర్రర్ జరిగింది, ఈ ఫ్రాడ్ జరిగింది అని రిపోర్ట్ భాగంగా రాసివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆడిటర్ అనేటువంటి వ్యక్తి కాపలా కాస్తూ వాటిని పరిరక్షించడానికి మాత్రమే ఉన్నాడు, కానీ పేటకుక్కల కరవడానికి పనిష్మెంట్ ఇవ్వడానికి మాత్రం ఆడిటర్ లేడు. సో ఆడిటర్ అనేటువంటి వ్యక్తి ఇట్స్ ఏ వాచ్ డాగ్, ఇట్స్ నాట్ ఏ బ్లడ్ హౌండ్. అంటే ఆడిటర్ అనేటువంటి వ్యక్తి జాగరూక సానమే కానీ జాగిలము కాదు. డిడ్ యూ అండర్స్టాండ్? థ్యాంక్ యూ ఎవరిబడీ.